కలియుగ వెంకటనాథుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామిని పిలిస్తే ఇంకేమైనా ఉందా, వెంటనే పరిగెట్టుకుని వచ్చి మన కష్టాలు కడతీరుస్తాడని భక్తులకి విశ్వాసం కదా. నాకు కూడానండి, కోట్లాది మంది భక్తులు ఎలవేల్పుగా, ఆపద మొక్కలవాడిగా, అనాథ రక్షకుడిగా, కష్టాల్లో కడతీర్చి తమ దైవంగా భావించి వెంకటేశ్వర స్వామికి పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఏంటంటే ముడుపు కట్టడం. ఆ ముడుపు ఎలా కట్టుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అది ఒక సరైన పద్ధతిలో మనం కట్టడం వల్ల ఆ స్వామి అనుగ్రహం అనేది మనకి త్వరగా కలుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామిని మూడు నామాల వాడిగా ఎందుకు ప్రసిద్ధి పొందాడు, అసలు మూడు నామాలు ఏ విధంగా పెడతారనే విషయం కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అలాగే మూడు నామాలు దేనికి ప్రతీక కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసేపోయే ముందు ఉమా స్వీట్ హోమ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను చాలా బాగున్నానండి, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఉమా స్వీట్ హోమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. సరేనండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. లేట్ చేయకుండా నేను ఒక ప్లేట్ అనేది తీసుకొని దాన్ని పువ్వులతో అలంకరించుకున్నానండి. మీకు ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో అలంకరించుకోవచ్చు, ఇదే పువ్వులు అవసరం లేదు. అలాగే ఒక చిన్న కొత్తది క్లాత్ అనేది తీసుకున్నాను. అలాగే ఒక పసుపు దారం అనేది తీసుకున్నానండి. వీటికి ముడుపు మనం కట్టాలి కదా. ముందు నేను ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకున్నానండి. ఈ విధంగా ఉండాలి, కుండ కాదు, ఈ టైప్లో ఉంటే మరీ మంచిది. లేదు అనుకుంటే మామూలు కుండ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఇది అవైలబిలిటీ, లేకపోతే ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ అది కూడా తీసుకోవచ్చు. ఇదే తీసుకోవాలని ఏమి లేదండి. నేనైతే దీంతో పాటు ముడుపు అనేది వేసేయొచ్చనే ఉద్దేశంతో నేను మట్టి దాంతో కడుతున్నాను అన్నమాట. మట్టి అన్నది ఎప్పుడు కూడా శ్రేష్టం కదా. దీన్ని నేను దైవీక పొడి అప్లోడ్ చేశాను కదండి, ఆ పొడితో శుభ్రంగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా శుభ్రంగా దీనికి రాసుకున్నానండి దైవీక పొడి అంతా కూడా. ఇప్పుడు నామాలు పెట్టడానికి నేను నామ ఉంటుంది కదా, నామ కట్టి అంటారు దాన్ని, అది పౌడర్లా చేసుకుని నేను నామం అనేది పెట్టుకున్నానండి. నామం పెట్టుకుని ఇప్పుడు దీని మీద కుంకుమ అనేది నేను అద్దుకుంటాను, ఎందుకంటే డైరెక్ట్గా కుంకుమ పెడితే మనకి సరిగ్గా అంటుకోదు కాబట్టి నేను అయినా నామంతో మనం నామం పెడితే చాలా మంచిదండి. అందుకని నామంతో ముందు పెట్టి ఆ తర్వాత నామ కట్టి పెట్టాను. నాకు వచ్చిన విధంగా నేను దీన్ని నామాన్ని పెట్టానండి. నేను అంత ఆర్టిస్ట్ని కాదు కదా, ఏదో నాకు తెలిసిన వరకు నేను పెట్టాను. మీరు ఇంకా బాగా గీయగలిగితే ఇంకా బాగా గీయండి. ఇప్పుడు నేను కుంకుమతోటి ఫుల్గా నామాన్ని అంతా కూడా అలంకరించుకుంటున్నాను. అది మధ్యలో ఒకటి అలంకరించుకోవాలండి కుంకుమతో, ఇటు అటు నామతోటే అలాగే ఉంచేయాలి. నామ లేకపోతే మీరు విభూదైనా సరే మనం కలిపి దీనికి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని వస్తువులు అయితే మనం యాడ్ చేయవలసి ఉందండి. అప్పుడే మనం ఈ ముడుపు అనేది సంపూర్ణమవుతుంది. ఉట్టి రూపాయి మనం డబ్బులు వేయకుండా ముందు కొన్ని వస్తువులు అనేది దీనికి యాడ్ చేసుకోవాలి. ముందు కొంచెం పసుపు వేసుకుంటున్నాను, అలాగే కొంచెం కుంకుమ, అలాగే కొంచెం అక్షతలు ఇందులో వేసుకుంటున్నాను. ఈ గరిటెని అన్నపూర్ణి గరిటె అంటారండి, ఇది నేను ఎక్కువ వాడుతూ ఉంటాను దేవుడికి. అలాగే కొంచెం పచ్చకర్పూరం చాలా ఇంపార్టెంట్ అండి, వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం. నేను నెక్స్ట్ చెప్పేది అదే, ఈ పచ్చకర్పూరం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సుగంధం అంటే చాలా ఇష్టపడతారు. అలాగే జవ్వాది వేసుకుంటున్నాను, జవ్వాది కూడా మంచి సువాసనతో కూడి ఉంటుంది కాబట్టి జవ్వాది వేసుకోండి. అందుకే పరిమళ భరిత పుష్పాలతోటి అలంకరిస్తారు స్వామి వారిని. ఇవన్నీ వేసుకున్నానండి నేను. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం, నేను ఇప్పుడు 11 రూపాయలు అనేది తీసుకున్నాను. మీ శక్తి కొలది మీకు ఎంత ముడుపు కట్టాలంటే అంత కట్టండి. నేను 11 రూపాయలు అనేది తీసుకున్నాను. అది 10 రూపాయలు ఒక నోటు, అలాగే ఒక 1 రూపీ కాయిన్. తప్పనిసరిగా మీరు 1000 పెట్టండి, 2000 పెట్టండి, 3000 పెట్టండి, ఎంత పెట్టినా కూడా తప్పకుండా 1 రూపాయి అనేది ఉండాలి. ఇప్పుడు ఇందులో నేను ఇవి పెట్టేసిన తర్వాత దీన్ని మనం, అది మనసులో ఏం కోరుకుంటున్నారో, మీకు ఏది జరగాలనుకుంటున్నారో ఆ కోరికను తలుచుకుంటూ మీరు ఈ పని అంతా కూడా చేసుకోవాలండి. ఆ స్వామివారిని తలుచుకుంటూ చేయాలి, వేరే ఎక్కడో ఆలోచించి వేరేదో అవుతుందా అవ్వదా అని చెప్పి ఆలోచించి మాత్రం చేయకండి. ఇది నేను వైట్ కలర్ క్లాత్ని తీసుకొని పసుపు నీళ్ళలో నానబెట్టి ఎండలో కాదండి నీడలో ఎండబెట్టాను. అందుకే ఆ కలర్ అనేది అలా ఉంది, ఎండలో ఎండబెడితే ఫేడ్ అయిపోతుంది. అలాగే తెలుపు దారాన్ని కూడా పసుపు నీటిలో ముంచి దీనికి కడుతున్నాను. దీనికి కంపల్సరీ మూడు ముళ్ళు అనేవి తప్పకుండా వేయాలండి. అలాగే
మనమేం చేయాలంటే ముడుపు కట్టిన తర్వాత ఇది ఫోటో ముందు పెట్టాలి, స్వామివారి ఫోటో ముందు. అలాగే కోరిక తీరాక దీనికి ఇంకోటి ముఖ్యంగా రాయవలసింది పునుగండి. పునుగు తప్పనిసరిగా స్వామివారికి చాలా ఇష్టం, పునుగు అనేది రాయాలి. కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తానని ముందే మాట ఇవ్వాలండి స్వామివారికి. అలాగే వెంకటేశ్వర అష్టోత్తరం గోవిందనామాలు చదువుకొని స్వామికి హారతి అనేది ఇవ్వాలి. ఇచ్చాక ముడుపుకు కూడా హారతి ఇవ్వాలండి. ఆ ముడుపుని మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఆ ముడుపుని ఉంచాలండి. కోరిన కోరిక తీరిన తర్వాత ఆ ముడుపు తీసుకుని తిరుమలకి దర్శనంకి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి. ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి కోరిక అనేది తప్పకుండా త్వరగా నెరవేరుతుందండి. ఇక ఆలస్యం ఎందుకండి, మీరు కూడా తప్పకుండా ఈ ముడుపు అనేది కట్టి మీకు ఏ సమస్య ఉన్నా, అది ఏ సమస్య అయినా అవ్వచ్చండి, వివాహం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనాలన్నా అమ్మాలన్నా కూడా, అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు బాగవ్వాలని, ఏదైనా సరే మా సమస్య, అలాగే పంట నష్టం కలగకుండా ఉండాలి, చేతికి రావాలని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తవ్వాలని, ఏదైనా సరేనండి అప్పులు బాధలు త్వరగా తీరిపోవాలని, ఏదైనా సరే మీరు కోరి గనక నమ్మకంతో చేశారంటే తప్పకుండా స్వామి అనేది మన కోరికలు నెరవేర్చి మన ఆపద మొక్కులు వాడు కదండి అతను. అందుకని అతను మన ఆపద ఉంది అని చెప్పగానే మన జీవితాన్ని సుఖమయం చేస్తూ ఉంటాడు అనమాట ఆ వెంకటేశ్వర స్వామి. అందుకని మీరు కూడా తప్పకుండా ఈ ముడుపు అనేది కట్టండి. ఇప్పుడు ఆ మూడు నామాలు ఎందుకు అంత ప్రసిద్ధి అని చెప్పి తెలుసుకుందాం. శ్రీవారిని తలుచుకోగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటండి, ఏడు కొండలు, మూడు నామాలు. మూడు నామాలు శ్రీవారికే ఒక అందాన్ని తెచ్చిపెడుతుంటాయి. అయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ధరించారు కాబట్టి మానవులు కూడా ధరించి తమ యొక్క అజ్ఞానాన్ని, కర్మను ఖండిస్తాయని మూడు నామాలు చెప్పకనే చెప్తాయి అన్నమాట. మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి ఈ నామాలు అనేవి అలంకరించారంట. అలా శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించిన ఆనవాయితీ వచ్చేసిందన్నమాట. శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరిలో ఈ మూడు నామాలు అలంకరిస్తారు. అవి మళ్ళీ గురువారం వరకు, అంటే ఒక వారం వరకు అవి అలాగే ఉంటాయి. మళ్ళీ శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేక సేవ సమయంలో శ్రీవారు మూడు నామాలు లేకుండా భక్తులకి మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అద్భుతమైన అవకాశం చాలా కొద్ది మంది భక్తులకే లభిస్తుందండి. నేను చాలాసార్లు అనుకున్నాను ఈ సేవలో పాల్గొందామని, అభిషేక సేవలో నాకు ఇప్పటికొచ్చి కుదరలేదండి, ఆ భగవంతుడు ఇంకా నన్ను అనుగ్రహించలేదు, ఇక ముందైనా నన్ను అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకున్న చిన్న చిన్న కోరికలను తలుచుకుంటూ ఈ ముడుపు అనేది కట్టాను. మీరు కూడా కట్టండి, తప్పకుండా నెరవేరుతుంది. ఇంతకుముందు ఒకసారి నేను చేసిన దానికి నాకు నెరవేరింది, ఇప్పుడు కూడా నెరవేరుతుంది. మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం ఒక్కొక్కటి చేస్తూ వచ్చామంటే మన జీవితం అనేది తప్పకుండా సుఖమయం అవుతుందండి, మనకున్న బాధలు కష్టాలు తీరిపోతాయి. కాకపోతే ఈ చిన్న చిన్న విషయాలు మనం చేయవలసి ఉంటుంది. అలాగే కష్టపడాలి, కష్టపడకుండా ఏది రాదు. కష్టపడుతూ ఈ చిన్న పరిహారాలు అనేవి మనం చేసుకుంటూ ఉండి స్వామిని, ఆ భగవంతుణ్ణి నమ్మాలి తప్పకుండా. నమ్మితేనే మనం జీవితంలో ముందుకనేది సుఖంగా సాగుతుందని మన జీవితం మనకి ఇప్పుడు కాదండి, పురాణాల నుంచి శాస్త్రాలలోని చెప్పబడింది. అయితే ఈ విధంగా మనం అలా వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి నామాలు అద్దుతుంటారు. ఈ మూడు నామాలు ఉపయోగించి తెలుపు ఎరుపు పట్టు వెనక కూడా ఒక పరమార్థం అనేది దాగుందండి. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియజేస్తాయి, సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అలాగే ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక, అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభ సూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు రంగు అనేది, ఎరుపు చూర్ణం అనేది వాళ్ళు ఉపయోగించే స్వామివారిని అనేది అలంకరిస్తూ ఉంటారన్నమాట. ఇది ఎప్పుడు కట్టాలంటే శనివారం పూట ఉదయాన్నే మనం కట్టాలండి. ఇది పూజ గదిలో కట్టాలి. పూజ గదిలో కట్టి స్వామివారి పాదాల దగ్గర పెట్టి మనం రోజు కూడా దీనికి కూడా మనం ధూప దీప నైవేద్యాలు చూపించాలండి. చూపించి ఆ పాదాలని మనం చేతులతో తాకుతూ రోజుకి కూడా మన కోరిక ఏదైతే కోరి మనం ముడుపు కట్టామో ఆ కోరికను తలుచుకుంటూ, స్వామివారిని తలుచుకుంటూ మన కోరికను అనేది రోజుకి చెప్పుకోవాలండి. అప్పుడు మనకి త్వరగా ఈ కోరిక అనేది నెరవేరు.
చేస్తుంది. సరేనండి, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి, అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.